సూపర్ సిక్స్ కోసం కేటాయించిన నిధులపై శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తప్పు ఎలా అవుతుందన్నారు బొత్స సత్యనారాయణ. ప్రతిదీ రాజకీయం చేయాలని చూడటం సరికాదన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలో కూర్చారు. అధికారంలో కూర్చి అబద్ధాలు నెలవేర్చడానికి కావాల్సిన బడ్జెట్ లో ప్రభుత్వం చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు. అది తప్పు వచ్చేసారు. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బాధ్యత ఉంది కదా, దానికి కావాల్సిన అలికేషన్ చేయి, వాటి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు. అది తప్పు వచ్చారు అధ్యక్ష, దానికి సహిస్తారు మీరు. అది చెప్పండి అధ్యక్ష. అది మంత్రిగా 15 ఏళ్ళు చూశాను నేను, మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా. నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది, మీ సభ్యులు చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించిందో, ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని, మా మాజీ మంత్రి గారు. దాంట్లో మీకు తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు రవీంద్ర గారు. నేను అన్నది ఒకటే, ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి. వీఆర్ హియర్. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి, రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి.